సార్ ఇంకోటి, ఇప్పుడు అశ్విన్ దత్ గారు పోయి కలవడం వల్ల కల్కి సినిమా గురించి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో సింగిల్ థియేటర్ 75 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ 100 రూపీస్ పెంచుకోవచ్చు అని చెప్పి అన్నారు 1 వీక్ వరకు. ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా చర్చల గురించి అని అశ్విన్ దత్ గారు వెళ్ళారని అంటున్నారు. అలా ఆల్రెడీ ప్రొసీజర్ లో భాగం ఉండదు. కల్కి అనే సినిమా ప్రొసీజర్ లో బిగ్ మూవీ, బిగ్ మూవీకి ఆటోమేటిక్ గా ఇది ప్రొసీజర్. హోమ్ సెక్రటరీ దగ్గర ఫైల్ పెడతాం, ఎఫ్డిసి నుంచి హోమ్ సెక్రటరీ దగ్గర, హోమ్ సెక్రటరీగా దాన్ని చూసి ఆటోమేటిక్ గా జీవో పాస్ చేస్తారు. ఇది ద ప్రొసీజర్ అంతే. దానికి కలర్ దానికి ఏమి సంబంధాలు, స్మాల్ ఇష్యూ అండ్ రేట్స్ అలా రెగ్యులర్ నడిచేదే కదా. గత సినిమా సలహార్కి ఏమి ఇచ్చారు అదే ఇస్తారు, అంతకుముందు రాధాశ్యామ్కి ఏమి ఇచ్చారు అదే ఇస్తారు, అంతకుముందు గుంటూరు గారికి ఏమి ఇచ్చారు అదే ఇస్తారు, అంతే కదా. దాన్ని మనం ఏం పెద్దగా మనం చూస్తే ఆదిపురుషుకి ఏమి ఇచ్చారు అదే ఇస్తారు, దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. గతంలో కూడా ప్రభాస్ గారికి ఎప్పుడు ఆపలే. ఆంధ్రప్రదేశ్లో బాధపడింది కష్టపడింది బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ గారే. తక్కువ సినిమాలు అన్నింటికీ బాగానే లే. పుష్ప సినిమాకి ఆ 35 జీవో అనేది కొంచెం ఇబ్బంది పడింది. సార్ ఇంకోటి అంటారు సార్, యాక్చువల్గా భీమ్లో నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా అన్యాయం జరిగింది. సినిమా రిలీజ్ కాకుండా చాలా థియేటర్స్ పరంగా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఏ ఒక్క నిర్మాత వచ్చి మాట్లాడలేదు. ఈ రోజు గెలవగానే డిప్యూటీ సీఎం అవ్వగానే పోయి కలిచారని చెప్పి ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఒకటండి, నేను అందుకనే అంటున్నారు కదా, డబ్బున్నవాడు గేటు దాటి లోనకి వెళ్ళగలడు, ఏదైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు. మత్తు మందు ఉన్నా కూడా డబ్బుంటే సరిపోతుంది అనుకునే ఈ రాష్ట్రాలు ఉన్నంత వరకు ఏది బాగుపడదు. పేదవాడు జీవితం ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోద్ది. కార్యకర్త జీవితాంతం జైల్లోని ఒలుగుతూనే ఉంటాడు, కార్యకర్త జీవితాంతం దెబ్బలు తింటూనే ఉంటాడు. ఆ నాయకుడి కోసం దెబ్బలు తినే నాయకుడు కార్యకర్తకి జీవితంలో లైఫ్ ఉండదు. కనుక ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ పార్టీలో వచ్చినా కూడా ఇలాగే నడుస్తుంది. కాకపోతే పేదవాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది, నిజమైన కార్యకర్తకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది అది లోకేష్ గారి దాంట్లో, చంద్రబాబు గారి దాంట్లో, పవన్ కళ్యాణ్ గారి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఏమంటున్నా అంటే, ఈ మాట్లాడితే ఇప్పుడు ఈ పార్టీ వెళ్తే ఆ పార్టీ, ఆ పార్టీ వెళ్తే వెళ్తే ముసుగులు మార్చే వాళ్ళకి చోటు ఉందా? పేదవాడు మన కోసం 5 సంవత్సరాలు దెబ్బలు తిని కష్టాలు పడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని వాళ్ళకి మనం ప్రాణం పెడతామా? పార్టీ మనుగడ ఈ 5 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ ఇది పార్టీ మనుగడ కావాలా? పార్టీ కార్యకర్త మన జెండా మోసేవాడు కావాలా, లేకపోతే వైట్ కాలర్ నేదర్ చేసుకునే వాళ్ళు కావాలా అనేది పార్టీలు నిర్ణయించుకోవాలా. నాట్ ఓన్లీ ఈ పార్టీ అని చెప్పి, ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు అందరు ఇందాకలు అన్నట్టు చాలామంది బాధ అనిపిస్తుంది, చాలామంది ఇది ఏంటిది ఇది, అసలు ఇంతమంది కష్టపడ్డారే, అంతమంది కష్టపడ్డారు అందరూ ఇలాగే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా, అసలు దెబ్బలు తింది మేము, తన్నులు తింది మేము, ఆ గేటు కాడే కాపలా కాస్తున్నామే, వీళ్ళు వచ్చి గేటు దాటి మొత్తం టోటల్గా బెంచ్ కార్డుతో లోనకి వెళ్తున్నారే, మళ్ళీ అటు వీళ్ళు కనబడితే వాళ్ళు ఆ పార్టీలో కనబడతారు, కనబడితే ఈ పార్టీలో కనబడతారు. ఎంఈబీసీ వచ్చిన ఉదాహరణకు మళ్ళీ వైఎస్ టీడీపీకి వచ్చేస్తారు అంటున్నారు, మళ్ళీ జనసేనకు వస్తారు అంటున్నారు. 100 కోట్లు దోచుకొని, 100 కోట్లు దాచుకొని మళ్ళీ ఫండింగ్ ఇచ్చి మళ్ళీ రావడమా? అంటే మేము ఎవరి మీద ఫైట్ చేసాం, ఎక్కడ ఫైట్ చేసాం, ఏంటిది మా కార్యకర్తల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కానీ ఇది లోకేష్ గారి దాంట్లో, ఇది చంద్రబాబు గారి దాంట్లో, పవన్ కళ్యాణ్ గారి దాంట్లో అవ్వదు. కార్యకర్తకు న్యాయం జరుగుతుంది, కార్యకర్త జెండా మోసిన కార్యకర్తకి పార్టీ బలప్రదం అవుతుంది. ఇబ్బంది పడ గత మాదిరి వేరు, ఇప్పుడు వేరు. ఎవరో కొంతమంది వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళకి స్వాగతం పలకాలి, వచ్చిన వాళ్ళు పసుపు ఇచ్చిన వాళ్ళకి ఎదురుగానే వెళ్ళాం కాబట్టి పసుపు ఇచ్చిన తీసుకోవాలి. అలాగైనా మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి చిన్న సినిమా నిర్మాత, పెద్ద సినిమా నిర్మాత, మిడిల్ నిర్మాత, ప్రతి కార్మికుడు, ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు, నిలబడతారని మాత్రం నేను చెప్పగలుగుతాను. మీకు నమ్మకం ఉందా సార్ అందరినీ చిన్న నిర్మాతలు కూడా కలుపుకొని తీసుకెళ్తారు పెద్ద నిర్మాతలు అనేది మీకు నమ్మకం ఉన్నదా? నాకు లోకేష్ గారి మీద నమ్మకం ఉంది, నాకు లోకేష్ గారి మీద పక్క నమ్మకం ఉంది. ఆయన నమ్మిన వ్యక్తిని ఒమ్ము చేయడు, కార్యకర్తను ఆయన పార్టీని నమ్ముకుని కార్యకర్తను ఇబ్బంది పెట్టడు, పాలన కార్యకర్తను కాపాడుకోవడం, అందరినీ చూసి కలిసికట్టుగా పనిచేయడం, అందరినీ కలిసికట్టుగా నడిపించగలడం లోకేష్ గారికి ఉంది అని మాత్రం ఆ లక్ష్యం నేను పూర్తిగా నమ్ముతాను, నేను ఆయన నమ్ముతాను. వైజాగ్ లో ఎఫ్ఎన్సీసీ ఫిల్మ్ కల్చర్ లాంటిది కట్టబోతున్నా తెలిసింది మొన్న, కేఎస్ రామారావు గారు, గంట శ్రీనివాసరావు గారు ఇదంతా చూసారు, దీన్ని ఎలా? అది తప్పు. విశాఖపట్నం హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ కి, విశాఖపట్నం ఫిల్మ్ నగర్ క్లబ్ కి సంబంధం లేదు. అది ఆనాడే 2014 కేఎల్ నారాయణ గారు అందరూ కూడా అనౌన్స్ చేశారు చాలా క్లియర్ గా, ఆ క్లబ్ కి ఈ ఫండింగ్ ఆ ఫండింగ్ కి సంబంధం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తప్పుదో పట్టించి కొంత ల్యాండ్
బుద్ధుడు అంటే దేవుడు ల్యాండ్ని బార్ అండ్ రెస్టారెంట్ కింద పెడదాం అని అనుకుంటే అక్కడ దేవుడు మొత్తం భక్తులంతా చాపి తొట్లు కొన్న ఏరియాలో ఆపేసి గొడవ పెట్టి ఆపారు. అది చంద్రబాబు గారికి కూడా తెలియదు. ఒక ఫిలింనగర్ క్లబ్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ క్లబ్ అంటే మళ్ళీ విశాఖపట్నంలో పెడతామంటే ఆనందించారు. ఎందుకంటే 2.5 ఎకరాలు ఆయన ఇచ్చింది, అలాంటప్పుడు ఆనందించారు. ఎప్పుడైతే తీరామోస్ తర్వాత ఏం తెలిసింది, వీళ్ళు సపరేట్గా డబ్బులు కలెక్ట్ చేశారు 38 crores. ఇది టికెట్ అమ్మేసుకున్నారు, ఆ దాన్ని గవర్నమెంట్ ల్యాండ్కి అడ్డు పెట్టారు. దానికి భాగస్థుడు గంటా శ్రీనివాసరావు గారు. ఎస్, భాగస్థుడే, దట్ నో డౌట్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది, వైసీపీ దాంట్లో ఆగింది, మళ్ళీ తెరపైకి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మసుబూస్ మాటగా చేసి మళ్ళీ ఏదో స్థలం కాచేద్దాం, విశాఖపట్నంలో మసుబూస్ మాటగా చేద్దాం అని చూస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, ఇలాంటివన్నీ దగ్గరికి రానివ్వరు. ఈయన 38 crores ఏం జరిగింది, అసలు ఎంతమంది కలెక్ట్ చేశారు? ఇసలు నాన్ మెంబర్స్, సినిమా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేశారు? సినీ ఇండస్ట్రీ కోసం, సినీ కల్చరల్ అనే దాన్ని బయట నుంచి ఎందుకు కలెక్ట్ చేశారు? ఇవన్నీ కూడా దానికి సమాధానం చెప్పాలి, దాని మీద ఎంక్వైరీ నడాలి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉంది, ఆ చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా తీసుకోరు. ఇది గంటా శ్రీనివాసరావు గారిని కూడా నమ్మరు, ఈ విషయంలో ఆయన పాత్ర కూడా ఉంది.